వెల్కమ్ టు వీక్లీ ఎకానమీ రౌండప్. సెప్టెంబర్ 8 నుంచి 14 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ 4 ఆర్టికల్స్ మనం ఇందులో కవర్ చేస్తున్నాం. సో ఈ ఆర్టికల్స్ ఫిక్కీ ఐబీఏ సర్వే, పిఎం ఈ డ్రైవ్ స్కీము, ఐఐపి డేటా మరియు డబ్ల్యూటీఓ ఫిషరీస్ సబ్సిడీస్, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు నోట్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులోకి వస్తుంది. సో ఇప్పుడు మనం చూడబోతున్న వీక్లీ మ్యాగజైన్ మీరు మన యాప్లో కొనుక్కోవచ్చు జస్ట్ బై పేయింగ్ 5 రూపీస్. 5 రూపీస్కి వీక్లీ మ్యాగజైన్ కంప్లీట్గా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవ్రీ వీక్ మీకు ఈ మ్యాగజైన్ వస్తుంది. ప్రతి వారం కూడా మీరు 5 రూపాయలు పే చేసుకొని ఈ మ్యాగజైన్ మీరు పే చే కొనుక్కోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ నేను యూట్యూబ్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీ రెఫరెన్స్ కోసం పీడిఎఫ్ కావాలనుకుంటే యూ కెన్ జస్ట్ పే 5 రూపీస్ అండ్ బై దిస్ మ్యాగజైన్. సో ఈ నోట్స్ పీడిఎఫ్ అనేది మీరు కేవలం 5 రూపీస్ పే చేసి ఈ వీక్లీ ఎకానమీ మ్యాగజైన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను యూట్యూబ్లో ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నోట్స్ అనేది మీరు జస్ట్ 5 రూపీస్ పే చేసి మన యాప్లో మీరు పర్చేస్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రోత్ ఆఫ్ క్రెడిట్ అవుట్ పేసింగ్ డిపాజిట్స్ కెన్ టైటన్ లిక్విడిటీ అంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ అంటే అర్థమేంటి, బ్యాంక్ పరిభాషలో మనకి లోన్స్, సింపుల్గా లోన్స్ని మనం క్రెడిట్ అంటాము. డిపాజిట్స్ అంటే మీకు తెలుసు. సో డిపాజిట్స్ కంటే కూడా క్రెడిట్ లేదా లోన్స్ ఎక్కువ, అంటే బ్యాంక్ దగ్గర లోన్ కోసం అప్లై చేసే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, ఎక్కువ మంది లోన్ అడుగుతున్నారు, డిపాజిట్ చేసేవేమో తగ్గుతున్నాయి. దీనివల్ల ఫ్యూచర్లో లిక్విడిటీ ఇష్యూస్ రావచ్చు. అంటే రేపు పొద్దున్న ఎవరన్నా ఇండస్ట్రీస్ మాకు లోన్ కావాలంటే బ్యాంక్ దగ్గర ఫండ్స్ లేని పరిస్థితి కూడా రావచ్చు అనేది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుతున్న అంశం. సో దీనికి సంబంధించిన నోట్స్ మీకు రెడీ రిఫరెన్స్ లాగా నేను తయారు చేశాను. సో మీరు చక్కగా ఈ నోట్స్ మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా చదువుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫిక్కీ ఐబీఏ వాళ్ళు చేసిన సర్వే, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అండ్ మరియు ఫిక్కీ వాళ్ళు చేసిన సర్వే ఇది. ఇది జనవరి నుంచి జూన్ వరకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నిటికీ కలిపి సర్వే చేశారు. సో ఈ సర్వేలో మనకి ఏం తెలుస్తుందంటే క్రెడిట్ గ్రోత్ అంటే లోన్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. ఇట్ కంటిన్యూస్ టు అవుట్ స్ట్రిప్ అంటే డామినేట్ డిపాజిట్ మొబిలైజేషన్ కంటే అది ఫాస్ట్గా గ్రో అవుతుంది. దీనివల్ల మనకి ఫ్యూచర్లో లిక్విడిటీ ఛాలెంజెస్ రావచ్చు అనేది చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మీరు గమనిస్తే, ఎస్పెషల్లీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, మెటల్స్, ఇంజనీరింగ్ వీటిల్లో కన్సిస్టెంట్ క్రెడిట్ డిమాండ్ అనేది ఉంది. అంటే ఈ సెక్టార్స్ ఎక్కువగా లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు. సో ఫాస్ట్గా గ్రో అవుతున్న సెక్టార్స్ అవి, వాళ్ళకి ఫండ్స్ కావాలి, దానికోసం ఎక్కువగా బ్యాంక్ దగ్గర లోన్స్ అప్లై చేయడం అనేది జరుగుతుంది. విత్ 77% ఆఫ్ ద రెస్పాండెంట్స్ రిపోర్టింగ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ లాంగ్ టర్మ్ లోన్స్. ఇవి అర్థమవుతుందా? వీటన్నిటిపైన కూడా ఇవన్నీ జనరల్గా వీళ్ళు అడిగేది లాంగ్ టర్మ్ లోన్స్ అడుగుతారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అంటే రోడ్లు, పవర్ ప్రాజెక్ట్స్, ఇంజనీరింగ్ ఇవన్నీ లాంగ్, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ ప్రాజెక్టులు ఉంటాయి. 1 ఇయర్, 2 ఇయర్స్లో అయిపోయేవి కాదు. సో ఈ లాంగ్ టర్మ్ లోన్స్ బాగా గ్రో అవుతున్నాయి. మోస్ట్లీ దేనివల్ల ఉంటుంది మీకు చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ పెంచుతోంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళడం వల్ల మనకి అక్కడ దానికి సంబంధించి గవర్నమెంట్ చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి బాగా. ఈ ప్రాజెక్ట్స్కి మళ్ళీ వాళ్ళు రన్ చేయడం కోసం, వాళ్ళకి అడిషనల్ ఫండ్స్ కోసం వాళ్ళు వచ్చేసి లోన్స్కి వెళ్తున్నారు. ఆప్టిమిస్టిక్ అవుట్లుక్ ఫర్ నాన్ ఫుడ్ ఇండస్ట్రీ క్రెడిట్. సో ఈ ఆర్టికల్ ఇంకా ఏం చెప్తుందంటే, ఈ సర్వే ఏం చెప్తుందంటే మనకి నాన్ ఫుడ్, ఫుడ్ కాకుండా రిమైనింగ్ ఇండస్ట్రీస్ని నాన్ ఫుడ్ అంటున్నారు. దాంట్లో మనకి నెక్స్ట్ 12 మంత్స్లో 12% గ్రోత్ ఉండొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ టు హై కాస్ట్ డిపాజిట్స్. జనరల్గా డిపాజిట్ ప్యాటర్న్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ దగ్గర 2 రకాల డిపాజిట్స్ ఉంటాయి. ఒకటి మనకి టైం డిపాజిట్స్, 2 మనకి డిమాండ్ డిపాజిట్స్. డిమాండ్ డిపాజిట్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకునేవి. టైం డిపాజిట్ అంటే ఒక పర్టికులర్ టైం తర్వాత తీసుకునేవి. ఎగ్జాంపుల్ టైం డిపాజిట్కి ఏంటి, మనకి రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్, అవి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ తర్వాతే విత్డ్రా చేస్తారు. డిమాండ్ డిపాజిట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. అయితే మీరు ఎప్పుడైనా బ్యాంకులో గమనిస్తే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మీద వడ్డీ రేటు తక్కువ ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ మరియు రికరింగ్ డిపాజిట్ మీద వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. ఓకే, వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాంక్స్కి ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? కాసా, కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ని కలిపి మనం కాసా అంటాం, CASA. ఈ కాసా మీద వడ్డీ తక్కువ కాబట్టి ఎక్కువ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో ఫండ్స్ మెయింటైన్ అవుతుంటే బ్యాంక్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే వడ్డీ తక్కువ, ఫండ్స్ మాత్రం ఉంటాయి. FD RDలో ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఉంటాయి పర్టికులర్ టైం పీరియడ్ వరకు మన దగ్గరే ఉంటాయి, కానీ బ్యాంకులు పే చేయాల్సిన వడ్డీ ఎక్కువ ఉంటుంది. సో రీసెంట్ ట్రెండ్ ఏం చెప్తుందంటే మనకి హయ్యర్ ఈల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు కస్టమర్స్
ఫోకస్ చేస్తున్నారో, హైయర్ ఈల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఫోకస్ చేయడం వల్ల. సో హై కాస్ట్ డిపాజిట్స్ అంటే ఎఫ్డీలకు వెళ్తున్నారు, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేయడం మానేశారు, ఎంత మిగిలినా సరే ఎఫ్డీలు చేసేస్తున్నారు. సో 67% ఆఫ్ ద బ్యాంక్స్ రిపోర్టెడ్ డిక్లైన్ ఇన్ దేర్ లో కాస్ట్ కాసా డిపాజిట్స్, కాసా తగ్గిపోయాయి, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ తగ్గిపోయాయి, ఎఫ్డీలు పెరిగాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ మధ్యన కన్స్యూమర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే, డబ్బులు ఉన్నప్పుడు వెన్ దే హ్యావ్ మనీ, వాళ్ళు నేను పెట్టిన డబ్బుకి నాకు ఎంత వస్తుందని ఆలోచిస్తున్నారు. రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ బాగా ఫేమస్ అయ్యే, అందరికీ మ్యూచువల్ ఫండ్స్ ఇంతకుముందు అవగాహన ఉండేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. గవర్నమెంట్ కూడా కంటిన్యూస్గా యాడ్స్ రన్ అవుతున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై, మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అని చెప్పి మనకి ధోని, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి యాడ్స్ వేయడం వల్ల. సో మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ బాగా వస్తున్నాయని చెప్పి తెలుసుకోవడం వల్ల, ఎస్ఐపి ప్రతి మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా 500 రూపాయల నుంచి పే చేసుకునే అవకాశం ఉండడం వల్ల బ్యాంకుల్లో మనకి తక్కువ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ వస్తుందని చాలామంది మ్యూచువల్ ఫండ్స్కి షిఫ్ట్ అయిపోతున్నారు. అంటే బ్యాంకులో డిపాజిట్లు చేయడం తగ్గిపోయింది, అండ్ బ్యాంకులో చేసేవాళ్ళు కూడా కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు ఎలా మెయింటైన్ చేస్తే ఎక్కువ రావట్లేదని చెప్పి ఎఫ్డీలకు షిఫ్ట్ చేస్తున్నారు. దానివల్ల కాసా అనేది తగ్గిపోయింది, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ బాగా తగ్గిపోవడం అనేది మనకి జరిగింది. సో కాసా రేషియో ఏంటనేది కూడా మీకు ఇక్కడే యాడ్ చేశాను నోట్స్లో. ఇట్ మెజర్స్ ది ప్రపోర్షన్ ఆఫ్ బ్యాంక్స్ డిపాజిట్స్ దట్ కమ్ ఫ్రమ్ లో కాస్ట్ కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ రిలేటివ్ టు టోటల్ డిపాజిట్స్. అంటే కరెంట్ అకౌంటు ప్లస్ సేవింగ్స్ అకౌంటు న్యూమరేటర్లో వేసి టోటల్ డిపాజిట్స్ డినామినేటర్లో వేస్తే వచ్చే రేషియో అనే మనం ఏమంటాం, కాసా రేషియో అని చెప్పి అంటాం. సో దిస్ ఈజ్ యువర్ కాసా రేషియో. కాసా రేషియో తగ్గిందంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ ప్రపోర్షన్ టు టోటల్ డిపాజిట్స్ అనేది తగ్గింది అని అర్థము. సో కాసా రేషియో పెరిగింది, ఓకే, కాసా రేషియో ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, దెర్ ఇస్ ఎ లార్జర్ షేర్ ఆఫ్ చీపర్ స్టేబుల్ ఫండ్స్ ఫర్ బ్యాంక్స్. దానివల్ల వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనేది తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, వాళ్ళ డిపాజిట్స్ మీద వాళ్ళు పే చేయాల్సిన ఖర్చు, వడ్డీ అనేది తగ్గుతుంది. దానివల్ల ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడు, కాసా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏమవుతుంది, కాసా తగ్గిపోతుంది. అంటే బ్యాంక్స్ యొక్క ప్రాఫిటబిలిటీ దెబ్బతినే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు. సో హయ్యర్ కాసా రేషియోస్ జనరలీ హ్యావ్ బెటర్ మార్జిన్స్, మార్జిన్స్ అంటే ప్రాఫిట్స్, బికాస్ దే రిలై లెస్ ఆన్ హయ్యర్ ఇంట్రెస్ట్ టర్మ్ డిపాజిట్. టర్మ్ డిపాజిట్స్ పైన ఎక్కువ వడ్డీ పే చేయాలి, వాటి మీద ఆధారపడడం తగ్గుతుంది. కాసా మీద ఎక్కువ ఆధారపడితే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, కాసా తగ్గి ఈ టర్మ్ డిపాజిట్స్ పెరుగుతున్నాయి, దానివల్ల ప్రాఫిటబిలిటీ దెబ్బతింటుంది అనేది ఒక పాయింట్. అయితే ఈ క్రెడిట్ గ్రోత్ అనేది, ఓకే, డిపాజిట్స్ని అవుట్స్ట్రిప్ చేయడానికి కారణాలు ఏంటి అంటే, మొదటిది స్ట్రాంగ్ డిమాండ్ ఫర్ క్రెడిట్. ఫస్ట్ క్రెడిట్కి డిమాండ్ ఎక్కువ ఉంది, అంటే లోన్స్ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఇంజనీరింగ్, వీటన్నిటిలో రాబస్ట్ డిమాండ్ చూస్తున్నాం లాంగ్ టర్మ్ క్రెడిట్ కోసం. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆ సెక్టార్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది, ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కంపెనీస్కి. అండ్ కన్స్యూమర్స్ కూడా హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా చిన్న చిన్న లోన్స్ విపరీతంగా అప్లై చేస్తున్నాయి. ఇక్కడ కోవిడ్ టైంలో ఎకానమీ బాగా డౌన్ అయిపోయింది కదా, సో రికవర్ అయిన వాళ్ళందరూ కూడా అప్పుడు కొనాలనుకుని, కొనలేకపోతున్నవన్నీ వన్ బై వన్ కొనడం అనేది పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, ఈ ఖర్చులు అనేవి, సో లోన్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి, క్రెడిట్ డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం డిపాజిట్ గ్రోత్ ఏమో తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది మీకు చెప్పాను, హయ్యర్ ఈల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్. సో కస్టమర్స్ అందరూ ఎటువైపు వెళ్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఇస్తున్నాయి మనకి, బాండ్స్ ఎక్కువ పే చేస్తున్నాయి, నేను ఎందుకు బ్యాంకుల్లో పెట్టాలి అని ఒక ఆలోచన. రెండోది, బ్యాంకుల్లో కూడా నాకు కాసా కంటే టర్మ్ డిపాజిట్ ఎక్కువ వస్తుంది కదా అటువైపు వెళ్ళడం. ఇలాంటి కారణాల వల్ల కాసా రేషియోస్ బాగా తగ్గిపోతున్నాయి. ఇది ఒక ప్రాబ్లం. అండ్ ఎకనామిక్ రికవరీ పోస్ట్ పాండమిక్, పాండమిక్ తర్వాత బిజినెసెస్, ఇండివిజువల్స్ అందరూ కూడా నార్మల్ యాక్టివిటీకి వచ్చేసారు. సో అప్పుడప్పుడు ఏవైతే కొనలేకపోయారో అవన్నీ ఇప్పుడు కొండ మొదలు పెట్టారు. దానివల్ల కూడా మనకి క్రెడిట్ డిమాండ్ అనేది బాగా పెరిగింది, కానీ డిపాజిట్ అక్యూములేషన్ అనేది పెరగలేదు. మీరు అడగొచ్చు, మరి జనాలు నార్మల్ అయితే వాళ్ళ దగ్గర డిపాజిట్లు కూడా పెరగాలి కదా, డిపాజిట్లు మాత్రం ఎందుకు పెరగట్లేదంటే, మనీ ల్యాక్ కాదు, మనీ అంతా మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళిపోతుంది. సో వీళ్ళకి నార్మల్గా వచ్చేది తగ్గిపోతుంది, అది మేజర్ ప్రాబ్లం. అయితే ఈ క్రెడిట్ గ్రోత్ అనేది డిపాజిట్స్ని క్రాస్ చేయడం వల్ల, డిపాజిట్స్ కంటే క్రెడిట్ గ్రోత్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, పర్యవసానాలు ఏంటి అని అడిగితే, ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను మెన్షన్ చేశాను చూడండి. మొదటిది లిక్విడిటీ స్ట్రెస్. బ్యాంకులకి ఫ్యూచర్లో లిక్విడిటీ షార్టేజెస్ రావచ్చు. ఇక్కడ క్రెడిట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి వీళ్ళ దగ్గర ఎనఫ్ డిపాజిట్స్ అనేవి రాకపోతే లిక్విడిటీ స్ట్రెస్ రావచ్చు, అంటే ఇన్నఫ్ ఫండ్స్ లేని పరిస్థితి వస్తుంది. దానివల్ల బ్యాంక్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ బారోయింగ్ చేయొచ్చు, లైక్ ఇంటర్ బ్యాంక్ వేరే బ్యాంకుల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అప్పు చేసుకోవడం కావచ్చు, లేదా ఆర్బీఐ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునే అవకాశం వస్తుంది, ఆ సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇంకా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి జనాల దగ్గర డిపాజిట్స్కి తక్కువ పే చేస్తారు, వేరే బ్యాంకుల దగ్గర తీసుకున్న ఎక్కువ
అడిగే అవకాశాలు ఉంటాయి. రెండు, ఇంకా డిపాజిట్స్లోకి జనాలు అట్రాక్ట్ చేయడం కోసం డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్ళొద్దు, మా బ్యాంకుల్లోనే పెట్టండి అని చెప్పాలంటే ఏం చేయాలి? నువ్వు వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం వస్తుంది. సో వడ్డీ రేట్లు పెరిగితే కస్టమర్కి ప్లస్ ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, కానీ బ్యాంక్కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎ బ్యాంక్, యూ నీడ్ ఫండ్స్. ఫండ్స్ ఎలా వస్తాయి? డిపాజిట్ల ద్వారా. డిపాజిట్లు ఊరికే చేస్తారా జనాలు? ది ఎక్స్పెక్ట్ సంథింగ్. ఏంటిది? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ పెట్టేవాడికి ఇన్కమ్, కానీ తీసుకునేవాడు అంటే ఎవరు? బ్యాంకులు తీసుకుంటాయి కదా డిపాజిట్స్, వాళ్ళు పే చేయాలి. సో వాళ్ళకి అది కాస్ట్. కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరుగుతుందంటే అర్థం ఏంటి? డిపాజిట్ల మీద బ్యాంకులు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది అని అర్థము. సో దానివల్ల వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది ఒక ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటి? ప్రెజర్ ఆన్ లెండింగ్ రేట్స్. ఎప్పుడైతే ఫండింగ్ కాస్ట్లు పెరిగిపోతాయో, అంటే అర్థం ఏంటి, బ్యాంకులు డిపాజిట్ల మీద బ్యాంకులు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయో, దానివల్ల లెండింగ్ రేట్స్ అంటే వాళ్ళు లోన్స్ ఇచ్చేటప్పుడు లోన్స్ పైన వాళ్ళు ఛార్జ్ చేసే వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్ క్రెడిట్ డిమాండ్ దెబ్బతినొచ్చు. ఇంత వడ్డీలు కట్టి మేమెలాగా లోన్స్ తీసుకుంటామని చెప్పి లోన్స్ తీసుకోవడం మళ్ళీ మానేసే పరిస్థితి అనేది వస్తుంది. ఎస్పెషల్లీ స్మాల్ బిజినెసెస్, ఆటో లోన్స్, హౌసింగ్, ఇవన్నీ కూడా వడ్డీ రేట్ల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే సెక్టర్స్, ఆ ఇష్యూస్ అనేవి రాకూడదు. దెన్ ఫోర్త్ వచ్చేసి క్రెడిట్ రిస్క్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు బాగా లోన్స్ పెరుగుతున్నాయి, లోన్స్ పెరిగేసరికి బ్యాంక్స్ ఫైనాన్షియల్స్ అన్నీ కూడా మాకు లోన్స్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి చూపించుకుంటాం. ఫ్యూచర్లో కూడా ఈ గ్రోత్ మెయింటైన్ చేయాలని ఒక ప్రెషర్ ఉంటుంది బ్యాంక్కి. ఇప్పుడు ఈ సంవత్సరం పెరిగిపోయాము, నెక్స్ట్ ఇయర్ పెరగట్లేదని అంటే వాళ్ళు ఇన్వెస్టర్స్ నుంచి ప్రెషర్స్ ఉంటాయి. అందుకని ఈ గ్రోత్ని మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా రిస్కీ లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంత డిమాండ్ లేదనుకోండి, కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు అంత మంచి కస్టమర్స్ కాని వాళ్ళకి కూడా లోన్స్ ఇచ్చేసే అవకాశం ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే, బ్యాంక్స్ దగ్గరికి రకరకాల కస్టమర్స్ వస్తారు. కొందరు కస్టమర్స్ ప్రొఫైల్ బాగుంటుంది, పేమెంట్ హిస్టరీ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కొందరిది అంత బాగోదు. రోజులు బాగున్నప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే, బాగా అన్ని ప్రొఫైల్స్ బాగున్న కస్టమర్స్కి మాత్రమే లోన్స్ ఇస్తాయి. కానీ బ్యాంక్స్కి లోన్స్ ఇనఫ్ రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు రిస్క్ తీసేసుకొని ప్రొఫైల్ బాగాలేని కస్టమర్లు కూడా లోన్స్ ఇవ్వడం మొదలెడతాయి. అలా ఇవ్వడం వల్ల ఏమవుతాయి? మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? ఎవరైతే పే చేయరో 90 డేస్, ఇప్పుడు మనకి ఈఎంఐ పేమెంట్ అనేది మోర్ దాన్ 90 డేస్ డ్యూ అయితే అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారిపోతుంది. సో ఎన్పిఎస్ పెరిగిపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ఈ డిపాజిట్స్కి క్రెడిట్ గ్రోత్కి మధ్యలో ఉన్న మిస్ మ్యాచ్ వల్ల ఈ రిస్క్ స్టాండర్డ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేక రాంగ్ ట్రాక్లోకి వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయనేది మేజర్ పాయింట్. అండ్ ఇంపాక్ట్ ఆన్ ఎకనామిక్ గ్రోత్, ఇది చాలా కాలం పాటు కొనసాగితే, ఈ క్రెడిట్ డిపాజిట్ మిస్ మ్యాచ్ అనేది ప్రొలాంగ్ అయితే, ఇట్ మే రిస్ట్రిక్ట్ ది అవైలబిలిటీ ఆఫ్ అఫోర్డబుల్ క్రెడిట్. అఫోర్డబుల్ క్రెడిట్ అవైలబిలిటీని దెబ్బతీయచ్చు. అంటే ఈరోజు క్రెడిట్ గ్రోత్ ఎక్కువ ఉండడం ఫ్యూచర్లో క్రెడిట్ అవైలబిలిటీనే దెబ్బతీసే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దెబ్బతీయచ్చు. ఎందుకంటే ఈరోజు బాగుంది, తీసేసుకుంటారు, కానీ ఇనఫ్ డిపాజిట్స్ లేవు, డిపాజిట్ మొబిలైజేషన్ అనేది ఇనఫ్ రావట్లేదు. సో ఫ్యూచర్లో లోన్ డిమాండ్కి తగ్గట్టుగా బ్యాంక్స్ ఫండ్స్ ఎలకేట్ చేయలేకపోతే మెల్లగా మెల్లగా ఏమవుతుంది? ఇంకా లోన్స్ తగ్గిపోవడం మొదలవుతుంది. దానికోసం వీళ్ళు డిపాజిట్లకు ఎక్కువ వడ్డీ ఇచ్చేసి తీసేసుకొని లోన్స్ పైన ఎక్కువ వడ్డీ వేసేస్తామన్నా మళ్ళీ డిమాండ్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ ఇంబ్యాలెన్స్ని ఎలాగైనా సరే సెటరేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం పైన ఉంటుంది. సో సెకండ్ ఆర్టికల్, క్యాబినెట్ అప్రూవ్స్ 10,900 crore స్కీమ్ ఫర్ ఈ మొబిలిటీ పుష్. దీన్నే మనం పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పంటాం. సో ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు మన నోట్స్ ద్వారా. సో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఈజ్ అవర్ సెకండ్ ఆర్టికల్. ఇది యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసేసింది. దీనికోసం 10,900 crore ఎలకేట్ చేయడం జరిగింది. అవుట్లే అంటే ఏంటి? కేటాయింపు ఫర్ ప్రమోటింగ్ ఈ మొబిలిటీ ఇన్ ఇండియా. ఇండియాలో ఈ మొబిలిటీని ప్రమోట్ చేయడం కోసం. ఈ అంటే అర్థం ఏంటమ్మా? ఎలక్ట్రికల్, మనకి ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్, పెట్రోల్ డీజిల్ ఇంజిన్స్ బదులు ఎలక్ట్రికల్ వెహికల్స్ని బాగా ఎంకరేజ్ చేయడం కోసం ఈ డ్రైవ్ స్కీమ్ అని చెప్పి లాంచ్ చేశారు. 10,900 crore ఎలొకేషన్ కూడా ఇచ్చారు. ఈ స్కీమ్ అనేది ఇట్ ఈస్ వ్యాలిడ్, ప్లాన్ టు బి వ్యాలిడ్ ఫర్ 2 years, డ్యూరింగ్ విచ్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు యాక్సలరేట్ అడాప్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఎన్హాన్స్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సపోర్ట్ దెమ్. ఎలక్ట్రికల్ వెహికల్స్ అందరూ కొనుక్కునేలాగా ఎంకరేజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఛార్జింగ్ ఇన్ఫ్రా ఇలాంటివన్నీ, ఛార్జింగ్ స్టేషన్స్ ఇలాంటివన్నీ కూడా బిల్డ్ చేయడానికి ప్రభుత్వం తన వంతు సహాయం తను చేస్తుంది.
ఆబ్జెక్టివ్ ఏంటి? టు పుష్ ఈ మొబిలిటీ, రెడ్యూస్ పొల్యూషన్, ఎంకరేజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే పెట్రోలు డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ చేయాలి బై ప్రొవైడింగ్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. గవర్నమెంట్ తన వైపు నుంచి తన సహాయం చేయడం ద్వారా వీటిని ఎంకరేజ్ చేయాలనేది దీని ఆబ్జెక్టివ్. మరి ఈ స్కీమ్ యొక్క కాంపోనెంట్స్ ఒకసారి గమనిస్తే, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ బసెస్, ఇందులో మనకి 4,391 కోట్లు అనేది దేని కేటాయించారంటే ఎలక్ట్రిక్ బసెస్, 14,028 ఈ బసెస్ ప్రొక్యూర్మెంట్ కోసమే ప్రధానంగా కేటాయింపులు అనేవి జరిగాయి. ఫర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ మనకి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్వి, తెలంగాణ ఆర్టీసీ లాంటివి, ఎస్పెషలీ 9 మేజర్ సిటీస్, ఎక్కువగా 40 లక్షలకి పైన పాపులేషన్ ఉన్న 9 మేజర్ సిటీస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, పూణే అండ్ హైదరాబాద్ ఈ 9 సిటీస్లో 14,028 ఈ బసెస్, అంటే మామూలు పాత బస్సెస్ని ఇంకా తీసేసి వాటి ప్లేస్లో ఈ బసెస్ పెడతారు. ఇంకా దీనివల్ల ఏంటంటే సిటీ యొక్క పొల్యూషన్, ఎక్కువ మంది ఒకే చోట ఉండే ప్లేస్ కదా సిటీ, అక్కడ పొల్యూషన్ అనేది తగ్గుతుంది అనేది ప్రధానమైన ఆబ్జెక్టివ్. రెండోది ఏంటంటే ఇంకొక 2,000 కోట్లు ఈ 2,000 క్రోర్స్ దేనికోసం? ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఫర్ ఈవీ బ్యాటరీస్ ఇన్ సిటీస్, బ్యాటరీస్ని ఛార్జ్ చేయడం కోసం 72,000 ఛార్జింగ్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు సిటీస్ మరియు హైవేస్ లో. దీనివల్ల రేంజ్ యాంగ్జైటీ అనేది అడ్రస్ అవుతుంది. రేంజ్ యాంగ్జైటీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు ఒక సింపుల్ చెప్తాను, మీరు మీరు కారులో పెట్రోల్ కొట్టించారు, పెట్రోల్ కొట్టించినప్పుడు మీకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది నా కారు ఫుల్ పెట్రోల్ కొడితే పలానా కిలోమీటర్లు వెళ్తుందని. ఇప్పుడు ఒకవేళ వెళ్ళకపోయింది రోడ్డు మీదే పెట్రోల్ అయిపోయే పరిస్థితి వచ్చినా మనం పెద్దగా టెన్షన్ పడం, ఎందుకంటే హైవే మీద మనకి ప్రతి 2-3 కిలోమీటర్లకి 4-5 కిలోమీటర్లకి పెట్రోల్ బంక్ దొరుకుతూనే ఉంటుంది. సో అయిపోతే ఏముంది దారిలో కొట్టించుకోవచ్చులే అనుకుంటాం. అదే ఎలక్ట్రిక్ వెహికల్ వేసుకొని మీరు వెళ్ళారు అనుకోండి, ఫుల్ ఛార్జింగ్తో బయలుదేరినా సరే కంపెనీ వాడు 400 కిలోమీటర్లు వెళ్తుందని చెప్తాడు. కంపెనీ వాళ్ళు చెప్పిన దానికంటే జనరల్గా తక్కువ వెళ్తుంది, 350 అయిపోతుంది. మీరు ఆల్రెడీ 250 వచ్చేసారు అనుకోండి, మీకు ఒక రకమైన టెన్షన్, 280 వచ్చేసారు అదేమో 300 వరకే రావచ్చు అనుకుంటాం, అంటే 20 కిలోమీటర్లు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 20 కిలోమీటర్లు, కానీ దారిలో ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు. మీకు అర్థమవుతుంది, పెట్రోల్ బంకులు అనుకోండి ప్రతి 2-3 కిలోమీటర్స్కి దొరుకుతుంది, కానీ ఈవీ స్టేషన్స్ ఎక్కువ లేకపోయేసరికి మనకి టెన్షన్ పట్టుకుంటుంది. ఆ టెన్షనే మనం రేంజ్ యాంగ్జైటీ అంటాం. ఇంకెన్ని కిలోమీటర్లు వస్తుందో, మధ్యలో ఎక్కడ ఆగిపోతుందో, మధ్యలో ఛార్జింగ్ పెట్టాలన్నా నువ్వు పెట్టలేవు, ఛార్జింగ్ స్టేషన్ ఉంటేనేగా పెట్టగలుగుతావు. సో అందుకు ఆ రేంజ్ యాంగ్జైటీ పోవాలంటే 72,000 ఈ ఛార్జింగ్ స్టేషన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, నెంబర్ ఆఫ్ ఛార్జింగ్ స్టేషన్స్ పెంచడం ద్వారా దగ్గరలోనే ఒకటి ఉంది అన్న నమ్మకం కలిగితే ఓకే, ఒకవేళ ఆగిపోయినా దగ్గరలో మనకు ఉంది కాబట్టి దగ్గరకు వచ్చేసిన దగ్గర టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్పి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీనికోసం 2,000 కోట్లు సెపరేట్గా కేటాయింపులు అనేవి జరిగాయి. మూడోది సబ్సిడీస్ ఫర్ ఈవీ బయర్స్, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటారో మనలాంటి కన్స్యూమర్స్, కన్స్యూమర్స్కి ప్రభుత్వం సబ్సిడీస్ ప్రొవైడ్ చేయబోతోంది. సో దీన్నే డిమాండ్ ఇన్సెంటివ్స్ అని కూడా అంటాం. డిమాండ్ ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? డిమాండ్ పెంచడానికి, డిమాండ్ ఇన్సెంటివైజ్ చేయడం కోసం ప్రభుత్వం ఇస్తున్న కేటాయింపులు. దీనికోసం 3,679 కోట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ 2-వీలర్స్, 3-వీలర్స్ మరియు అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లైక్ ఈ ట్రక్స్, ఇట్లాంటివి ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు నార్మల్గా అయ్యే ఖర్చు కంటే తగ్గుతుంది. ఎందుకు? మీరు పే చేయాల్సిన దాంట్లో కొంత ప్రభుత్వమే పే చేస్తుంది. దానికోసం 3,679 కోట్లు కేటాయించడం జరిగింది. సో దిస్ ఇంక్లూడ్ సపోర్ట్ ఫర్ 24.79 లాక్ ఈ 2Vs, 3.16 లాక్ ఈ 3Vs, 3W అంటే ఏంటి? 2-వీలర్, 3-వీలర్ ఇన్ ఎడిషన్ టు ఈ బసెస్. ఈ బసెస్ కోసం ఆల్రెడీ పెట్టింది ప్రభుత్వం, వీటి కోసం కూడా ఈ రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తోంది. అయితే ఇక్కడ డిమాండ్ ఇన్సెంటివ్ అనే పదాన్ని వాడాం కాబట్టి డిమాండ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ నోట్స్లో యాడ్ చేశాను. డిమాండ్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. దేనికోసం? ఆర్ సబ్సిడీస్ ఆఫర్డ్ బై గవర్నమెంట్స్. దేనికోసం? టు ఎంకరేజ్ కన్స్యూమర్స్ ఆర్ బిజినెస్ టు పర్చేస్ సర్టెన్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మన కేసులో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ని జనాలు లేదా బిజినెసెస్ కొనేలా ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్ని మనం డిమాండ్ ఇన్సెంటివ్స్ లేదా సబ్సిడీస్ అని చెప్పేసి అంటాము. దీనివల్ల అప్ ఫ్రంట్ కాస్ట్ ఆఫ్ ఈవీస్ అనేది తగ్గిపోతుంది. సో దే విల్ బీ మోర్ అఫోర్డబుల్ అండ్ అపీలింగ్ కంపేర్డ్ టు ట్రెడిషనల్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. అంటే ఏంటి? మనకి పెట్రోల్ కార్, పెట్రోల్ డీజిల్ మీద నడిచే వాటితో కంపేర్ చేస్తే అవి మోర్ అఫోర్డబుల్ అవుతాయి, అపీలింగ్ అవుతాయి. సో పెట్రోల్ కార్ కొనాలనుకునే వాడు కూడా ఇది తక్కువకు వస్తుంది కదా, దానివైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి
డిమాండ్ ఇన్సెంటివ్స్ యొక్క పర్పస్ ఏంటమ్మా, మార్కెట్ డిమాండ్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచడము, ఇనీషియల్ పర్చేస్ ప్రైస్ అనేది తగ్గించడం ద్వారా గవర్నమెంట్ ఈ ప్రైస్ బ్యారియర్ ఓవర్కమ్ చేసేలాగా, ప్రైస్ అనే అడ్డంకిని ఓవర్కమ్ చేసేలాగా జనా కన్స్యూమర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. డిటరెంట్ అంటే డిస్కరేజ్. ఈవీకి ఎందుకు స్విచ్ అవ్వట్లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అందుకని వెళ్ళట్లేదని ఆగిపోతున్నారు. సో వాటి ప్రైస్లు ఇలా తగ్గించడం ద్వారా, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ కన్స్యూమర్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, డైరెక్ట్గా సబ్సిడీలు అవి ఇచ్చేస్తుంది. సో దీనివల్ల పర్చేస్ ప్రైస్ నుంచి మనకి తగ్గిపోతుంది, డిస్కౌంట్స్ అనేవి వచ్చేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, ఈవీ అడాప్షన్ అనేది బాగా పెరుగుతుంది, ఎందుకంటే ప్రైస్ తగ్గుతుంది కాబట్టి, పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే సస్టైనబిలిటీ గోల్స్ని మనం రీచ్ అవ్వడానికి ఆస్కారం అనేది పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరర్స్కి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఈవీ కొనుగోలు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ ఏమి డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, గవర్నమెంట్ ఇస్తుంది. సో కాబట్టి డిమాండ్ పెరగడం వల్ల మ్యానుఫ్యాక్చరర్ కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే హయ్యర్ డిమాండ్ రావడం వల్ల వాళ్ళ ప్రొడక్షన్ పెరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ పెరిగి వాళ్ళు ఇంకా ఇన్నోవేట్ చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. రైట్, సో నెక్స్ట్ ఆర్టికల్కి వస్తే ఇండస్ట్రియల్ అవుట్పుట్ గ్రూ 4.8% ఇన్ జూలై. సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో జూలై డేటా మనకి ఇప్పుడు 1.5 మంత్ తర్వాత సెప్టెంబర్ 2nd week ఎండింగ్లో వచ్చింది. సో ఈ ఐఐపి డేటా ఏం చెప్తుందో చూద్దాము, అలాగే ఐఐపీకి సంబంధించి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాం. రైట్, ఒకసారి చూడండి అమ్మా, ఐఐపీ డేటా గురించి ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐఐపీ స్లిప్ టు 3 మంత్లో డిస్పైట్ ఏ రైజ్ ఫ్రమ్ జూన్స్ 4.7%. ఏంటంటే జూన్ తర్వాత జూలై వస్తుంది, మరి జూన్ కంటే జూలై పెరిగిందంటున్నారు. ఎంత ఉంది, 4.8% ఉంది జూలైలో. మరి జూన్ కంటే జూలైలో పెరిగినప్పుడు మళ్ళీ 3 మంత్లోకి పడిపోయిందని ఎలా అంటారు? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్లో తగ్గింది, పర్సంటేజ్ టర్మ్స్లో బాగానే ఉంది. అంటే అర్థం ఏంటి, మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇది జూన్, ఇది జూలై. జూన్లో లెట్సే, రైట్, ఒకసారి చూడండి, ఇది జూన్ జూలై, ఇది 2024, ఇది 2023. 2023లో జూన్లో 100 ఉందనుకోండి, 24లో 104.7 ఉందనుకోండి, ఇప్పుడు ఎంత పెరిగినట్టు, 4.7% పెరిగింది అంటాం, 4.7% పెరిగింది అంటాం. ఇక్కడ కూడా 100 ఉందనుకోండి, జూలైలో 2023 జూలైలో కూడా 100 ఉందనుకోండి, 24లో 104.8 ఉందనుకోండి, అప్పుడు జూలైలో 4.8% పెరిగింది అంటాం. కానీ ప్రతి నెల జూలైలో సేమ్ ఉండదు కదా. అందుకని ఇక్కడ 100 బదులు లెట్సే, ఇక్కడ 100 బదులు ఇక్కడ 97 ఎంత ఉందనుకోండి, ఇది 103 ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో, ఈ పర్సంటేజ్ ఈస్ కుడ్ బి మోర్ దాన్ జూన్. జూన్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, జూన్ కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే పర్సంటేజ్ పరంగా ఎక్కువ, కానీ మీరు ఎగ్జాక్ట్గా ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏమైంది, అబ్సల్యూట్ నెంబర్ అనేది తగ్గిపోయింది. అక్కడ చెప్తుంది అది, అబ్సల్యూట్ నెంబర్ తగ్గింది, పర్సంటేజ్ పరంగా ఎక్కువ ఉందంటే లాస్ట్ ఇయర్ జూలైలో తక్కువ ఉండడం వల్ల పర్సంటేజ్ ఎక్కువ ఉంది, కానీ అబ్సల్యూట్ నెంబర్ ఏమో తక్కువ ఉంది అని చెప్పి. సో సెక్టరల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ మీరు మగప్ చేయాల్సిన పని లేదు, ఏ నెంబర్ కూడా మీరు మగప్ చేయక్కర్లేదు. మీకు ఐఐపీ గురించి ఎగ్జామ్లు ఏమి అడుగుతారంటే, ఎవరు రిలీజ్ చేస్తారు, ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తారు, బేస్ ఇయర్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తప్పితే ఈ మంత్ ఏంటి, ఆ మంత్ ఏంటి అని అడగరు. న్యూస్లో వచ్చింది కాబట్టి ఈ నెంబర్స్ అన్నీ మీకు చూపిస్తాను అంతే. మైనింగ్ అవుట్పుట్ ఏమో పెరిగింది, లాస్ట్ మంత్ ఎక్కువ పెరిగింది, ఈ మంత్ తక్కువ పెరిగింది. ఎలక్ట్రిసిటీ గ్రోత్ స్లో అయింది, లాస్ట్ మంత్ ఎక్కువ ఉంది, ఈ మంత్ తగ్గిపోయింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్లో మనకి డ్యూరబుల్స్ బాగా గ్రో అయ్యి, నాన్ డ్యూరబుల్స్ తగ్గాయి. స్పెసిఫిక్ సెగ్మెంట్స్ తీసుకుంటే ఫాస్టెస్ట్గా గ్రోయింగ్ సెగ్మెంట్ క్యాపిటల్ గుడ్స్ బాగా పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా పెరిగింది. ఇవన్నీ మర్చిపోండి, మీకు అసలు అవసరమే లేదు. బట్ కావాల్సింది ఏంటి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటో నేను నెక్స్ట్ కవర్ చేసి అక్కడ చూద్దాం. ద ఓవరాల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ రోజ్ 5.2% ఫ్రమ్ ఏప్రిల్ టు జూలై మొత్తం మీరు తీసుకుంటే, ఏప్రిల్ మే జూన్ జూలై 4 నెలలు మీరు తీసుకుంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే, లాస్ట్ ఇయర్ ఈ 4 నెలల్లో 5.1% పెరిగితే ఈసారి 5.2% పెరిగింది. సో స్లైట్లీ మోర్ దాన్ దట్ అని చెప్తున్నారు. అయితే మీరు చూడాల్సింది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐపీ గురించి మనం ఏం చదువుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. అదొకసారి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఒక మంత్లీ ఇండికేటర్. ఇది ఏం మెజర్ చేస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్ని మెజర్ చేస్తుంది. దేంట్లో ఇండస్ట్రియల్ సెక్టర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీలో. సో దీని ఇది ఎవరు పబ్లిష్ చేస్తారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఇది ఎందులో ఉంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఈ మినిస్ట్రీ అండ్ ఈ డిపార్ట్మెంట్ అనేది ఉంది. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ యొక్క షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి తెలుస్తుంది. షార్ట్ టర్మ్ అని ఎందుకన్నాను, మంత్లీ ఇండికేటర్ కాబట్టి. యాన్యువల్ అనుకోండి, లాంగ్ టర్మ్ అనొచ్చు. ఒక మంత్ డేటా కాబట్టి దీన్ని షార్ట్ టర్మ్ ఇండికేటర్గా మనం చెప్తాం.
అయితే ఐఐపీలో ఏ సెక్టర్స్ ఉంటాయంటే త్రీ మేజర్ సెక్టర్స్ అనేవి ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ. సో వెయిటేజీలు కూడా నీకు ఇక్కడ మెన్షన్ చేశాను, మీకు ఎగ్జామ్లో అడగొచ్చు ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉందంటే ఆన్సర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తారు. ఓకే, అయితే వీటిని యూజ్ బేస్డ్ క్లాసిఫికేషన్ కూడా చేస్తారు. ఇదేంటంటే ప్రొడక్షన్ బేస్డ్ క్లాసిఫికేషన్, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలా కాకుండా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లాసిఫై చేస్తే సిక్స్ కేటగిరీస్ కింద చేస్తాం. ఒకటి ప్రైమరీ గుడ్స్ అంటాం, అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో వాడే రా మెటీరియల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం ఎట్లాంటివి, లైక్ కోలు, క్రూడ్ ఆయిల్, ఐరన్ ఓర్. క్యాపిటల్ గుడ్స్ అని ఇంకొక సెగ్మెంట్గా మనం చూడొచ్చు, అంటే మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్, ప్రొడక్షన్కి ఉపయోగపడే మెషినరీ. క్యాపిటల్ గుడ్ అంటే అర్థం ఏంటి, క్యాపిటల్ గుడ్ని ఉపయోగించి మనం ఫైనల్ గుడ్ తయారు చేస్తాం. నేను ఒక అప్పడాల ఫ్యాక్టరీ పెట్టి ఒక మెషిన్ పెట్టాను, ఆ మెషిన్ అనేది నా క్యాపిటల్ గుడ్ అవుతుంది. ఆ మెషిన్ నుంచి తయారయ్యే అప్పడం అనేది నార్మల్ కన్స్యూమర్ గుడ్, కానీ ఆ అప్పడాన్ని తయారు చేస్తే ఆ మెషిన్ అనేది నాకు క్యాపిటల్ గుడ్. అర్థమైందా, ఇండస్ట్రియల్ మెషినరీ, టూల్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్ గుడ్స్ కిందకు వస్తాయి. అలాగే ఇంటర్మీడియట్ గుడ్స్, ప్రొడక్ట్స్ యూజ్డ్ యాజ్ ఇన్పుట్స్ ఫర్ ఫర్దర్ ప్రొడక్షన్, అంటే ఇది ఫైనల్ ప్రొడక్ట్ కాదు, ఫర్దర్ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడే వాటిని ఇన్పుట్స్గా ఉపయోగ, ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో నువ్వు ఒక వస్తువు తయారు చేసావు, ఇది ఇండస్ట్రీ టూకి ఇన్పుట్గా వెళ్తుంది, ఇన్పుట్ టూ ఇన్పుట్గా వెళ్తుంది. ఇట్లాంటి వాటిని మనం ఏమన్నా ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం. డైరెక్ట్గా కన్స్యూమర్కి వెళ్ళా, ఇండస్ట్రీ వన్ నుంచి ఇండస్ట్రీ టూకి వెళ్ళింది, కన్స్యూమర్కి వెళ్ళలేదు. సో అట్లాంటి దాన్ని మనం ఏమంటామమ్మా, ఇంటర్మీడియట్ గుడ్స్ అంటాం, స్పేర్ పార్ట్స్, కెమికల్స్ ఇలాంటివి. అలాగే కన్స్ట్రక్షన్ గుడ్స్, కన్స్ట్రక్షన్లో ఉపయోగించే మెటీరియల్స్ లైక్ సిమెంటు, స్టీలు ఇలాంటివన్నీ కన్స్ట్రక్షన్ గుడ్స్ అంటాం. కన్స్యూమర్ గుడ్స్, లాంగ్ లాస్టింగ్, ఎక్కువ కాలం ఉండే కార్స్, రెఫ్రిజిరేటర్స్ ఇలాంటివి కన్స్యూమర్ డ్యూరబుల్స్, సారీ ఎక్కువ కాలం మన్నే వాటిని డ్యూరబుల్స్ అంటాము. నాన్ డ్యూరబుల్స్, గుడ్స్ ఫర్ ఇమీడియట్ కన్జంప్షన్, ఫుడ్ ప్రొడక్ట్స్, టాయిలెటరీస్ ఇట్లాంటివి వెంట వెంటనే కన్స్యూమ్ అయిపోయేవి. సో ఐఐపీకి బేస్ ఇయర్ 2011-12. సో మీకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్కి మ్యాక్సిమం వెయిటేజ్ అనేది ఉంది, యు నో దిస్. ఎలక్ట్రిసిటీ మైనింగ్ కూడా ఇంపార్టెంటే కానీ కంట్రిబ్యూట్ లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిటేజ్. అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఐఐపీ, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎందుకోసం, ఇది ఒక ఎకనామిక్ ఇండికేటర్గా మనకి పనికొస్తుంది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క హెల్త్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది, మనకి డేటాను చూస్తే అర్థమవుతుంది. ఐఐపీ పెరుగుతుందంటే ఓకే, మన ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగానే ఉంది, ఎకనామిక్ గ్రోత్ బాగానే ఉంది, ఎక్స్పాన్షన్లో ఉందని మనకు అర్థమవుతుంది. డిక్లైన్ అంటే కాంట్రాక్షన్ అని చెప్పి తెలుస్తుంది. అలాగే మానిటరీ పాలసీ విషయంలో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఎలా అంటే ఐఐపీ డేటాను ఆర్బీఐ యూజ్ చేస్తుంది, ఆర్బీఐ యూజ్ చేసి ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయా లేదా అని చూసుకుంటే, ఇండస్ట్రీస్ గ్రో అవ్వట్లేదంటే ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలి, ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి అనే ఆలోచన ఆర్బీఐకి వస్తుంది. సో ఒకవైపు ఇన్ఫ్లేషన్ని చూసుకుంటూ ఇంకోవైపు ఎకానమీని కూడా సపోర్ట్ చేయాలి కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసే కార్యక్రమం ఆర్బీఐ చూస్తుంది. కాబట్టి ఐఐపీ డేటాని ఆర్బీఐ కూడా ట్రాక్ చేస్తుంది, ఈ డేటాని ఉపయోగించి మానిటరీ పాలసీ డిసిషన్స్ తీసుకుంటుంది. అలాగే ఎకనామిక్ ప్లానింగ్, పాలసీ మేకింగ్, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫిస్కల్ పాలసీలో కూడా ప్రభుత్వాలు డిఫరెంట్ పాలసీస్ చేసేటప్పుడు కూడా పాలసీస్ పనిచేస్తున్నాయి లేదా, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియాను ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, ఈ ఇనిషియేటివ్ నిజంగా పనిచేస్తుందా, ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగిందా లేదా అని అసెస్ చేయడానికి ఐఐపీ డేటా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ డేటాని బట్టి ఏ సెక్టార్ వీక్గా ఉంది, ఏ ఇండస్ట్రీ వీక్గా ఉందని అర్థం చేసుకొని నెససరీ యాక్షన్స్ తీసుకుని ఇండస్ట్రియల్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి ప్రభుత్వానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. జీడిపి కొరిలేషన్, ఇండస్ట్రియల్ అవుట్పుట్, ఐఐపీ మెజర్ చేసే ఇండస్ట్రియల్ అవుట్పుట్ అనేది మనకి జీడిపిలో ఇంపార్టెంట్ కాంపోనెంట్, ఎందుకంటే జీడిపిలో ఇండస్ట్రీస్, సర్వీసెస్ అండ్ అగ్రికల్చర్ అన్నీ ఉంటాయి, అందులో ఇండస్ట్రీ సెగ్మెంట్ చాలా వరకు ఇందులో కవర్ అయిపోతుంది. సో ఐఐపీ బాగా గ్రో అవుతుందంటే మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ జీడిపి కూడా బాగా గ్రో అవుతుంది, ఐఐపీ డేటా బాగా గ్రో అవుతుందంటే ఓవరాల్ ఎకానమీ కూడా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి మనం హోప్ చేయొచ్చు. లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, ఇండియా స్టాండ్స్ ఆన్ డబ్ల్యూటీఓ ఫిష్, ఫిష్ స్టాక్స్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ మెనీ డెవలపింగ్ నేషన్స్. సో డబ్ల్యూటీఓ ఫిషరీస్కి సంబంధించి కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి, అంటే ఫిషింగ్కి సంబంధించి డిఫరెంట్ కంట్రీస్ ఏం చేస్తాయంటే సబ్సిడీస్ ఇస్తున్నాయి, ఎస్పెషలీ చైనా, డెవలపింగ్ కంట్రీస్, జపాను, ఈయు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా సబ్సిడీస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇండస్ట్రియల్ మెషినరీ తీసుకొచ్చి విపరీతంగా ఫిషింగ్ చేసుకెళ్ళిపోతున్నారు. ఓవర్ ఫిషింగ్ అంటాం, ఓవర్ కెపాసిటీ, ఓవర్ ఫిషింగ్, అంటే వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ మెషినరీ ఉంటే దాన్ని ఓవర్ కెపాసిటీ అంటాము. అవసరమైన దానికంటే అంటే ఎంత గ్రో అవుతున్నాయో, చేపలు ఎన్నైతే పుడుతున్నాయో సముద్రంలో దానికంటే ఎక్కువ ఫిషింగ్ చేస్తున్నారు, సస్టైనబిలిటీ లేదు, దీన్ని ఓవర్ ఫిషింగ్ అంటాం. ఇవి డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువగా చేస్తున్నాయి. సో డబ్ల్యూటీఓ వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక మెకానిజం తీసుకొస్తుంది, కానీ ఆ మెకానిజంలో ప్రావిజన్స్ అనేవి సరిగ్గా లేవు అని ఇండియా యొక్క వాదన. దానికి వేరే డెవలపింగ్ నేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో వివరాల్లోకి వెళ్దాం. సో బ్యాక్గ్రౌండ్ అండ్ కాంటెక్స్ట్ మీరు ఒకసారి గమనిస్తే
గ్లోబల్ ఫిషరీస్ క్రైసిస్, జాగ్రత్తగా చూడండి. ఓవర్ ఫిషింగ్ హ్యాస్ లెడ్ టు సివియర్ డిప్లీషన్ ఆఫ్ ఫిష్ స్టాక్స్. ఓవర్ ఫిషింగ్ అంటే అర్థమైందమ్మా, ఎంత చేయాలో అంతకంటే ఎక్కువ ఫిషింగ్ జరుగుతుంది, దీనివల్ల ఫిష్ స్టాక్స్ మనకి తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు 1974 10% ఓవర్ ఫిషింగ్ ఉండేది, ఇప్పుడు 37.7% ఆఫ్ గ్లోబల్ ఫిష్ స్టాక్స్లో ఓవర్ ఫిషింగ్ అనేది జరుగుతుంది. అంటే అవసరానికి మించి వాటిని తీసుకొచ్చి ఇండస్ట్రియల్ మెషినరీతో మొత్తం చేపలన్నింటిని లాగేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మెరైన్ సస్టైనబిలిటీ విషయంలో సిగ్నిఫికెంట్ కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. మెరైన్ ఎకోసిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓవరాల్ ఎకోసిస్టమ్లో ఫిష్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్. ఎస్, మనం తినడం కోసం మనం తీసుకోవచ్చు, కానీ విపరీతంగా అవసరానికి మించి తీసుకోవడం వల్ల రేపు పొద్దున ఫిష్ లేని పరిస్థితి వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, అప్పుడు ఫిష్ మీద ఆధారపడేవి ఈ ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒకసారి ఫుడ్ చైన్ డిస్టర్బ్ అవుతుంది విత్ ఇన్ ది ఓషన్స్. సో అందుకోసం డబ్ల్యూటీఓ ఏం చేసింది, ఫిషరీస్ సబ్సిడీస్ అగ్రిమెంట్ అనేది దానికోసం వర్క్ చేయడం అనేది జరుగుతుంది. డ్రాఫ్ట్ ప్రపోజల్ పైన ప్రస్తుతానికి ఉన్నాం. దేనికి? టు రెగ్యులేట్ ఫిషరీస్ సబ్సిడీస్, సబ్సిడీస్ని రెగ్యులేట్ చేయడానికి. అంటే విపరీతంగా సబ్సిడీస్ ఇచ్చేసి ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఫిషింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి చాలా డెవలప్డ్ కంట్రీస్లో. వాటిని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయడం ద్వారా, సబ్సిడీస్ని రెగ్యులేట్ చేయడం ద్వారా సో ఓవర్ ఫిషింగ్ జరగకుండా చూసుకోవచ్చు అనేది ఒక ఆబ్జెక్టివ్. దానికోసం డబ్ల్యూటీఓ పనిచేస్తుంది. ఓవర్ ఫిషింగ్ మరియు ఓవర్ కెపాసిటీ రెండింటిని కూడా తగ్గించే ప్రయత్నం. ఓవర్ కెపాసిటీ అంటే చెప్పాను, మీకు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ మెషినరీ మీ దగ్గర ఉంటే ఓవర్ కెపాసిటీ. ఓవర్ కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా మీరు వాటిని వాడతారు, వాడడం వల్ల ఓవర్ ఫిషింగ్ అది దారితీస్తుంది. ఓకే, హార్మ్ఫుల్ సబ్సిడీస్ అనేవి మనకి కట్ చేసి అన్సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని ఆపడం అనేది ఈ అగ్రిమెంట్ యొక్క ప్రధానమైన రోల్ అండ్ గోల్. అయితే ఈ డబ్ల్యూటీఓ నెగోషియేషన్స్లో ఇండియా యొక్క రోల్ ఏంటి చూడండి. ఇండియా ఏముంటుందంటే, ఎస్, యూ నీడ్ టు హ్యావ్ రోబస్ట్ రెగ్యులేషన్స్ ఆన్ సబ్సిడీస్ ఫర్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ ఫిషింగ్ ఫ్లీట్స్. లార్జ్ స్కేల్లో ఇండస్ట్రియల్ లెవెల్లో మీరు ఫిషింగ్ చేసే కార్యక్రమాలపైన ఖచ్చితంగా రెగ్యులేషన్స్ ఉండాలి. అలాంటి వాటి మీద విపరీతంగా సబ్సిడీలు ఇస్తున్నారు, దానివల్ల ఓవర్ ఫిషింగ్ జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఉంటుంది, ఇండియా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్మాల్ స్కేల్ ఫిషర్స్ వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని ఎంకరేజ్ చేయాలి, ఎక్స్పాండ్ చేయడానికి సపోర్ట్ కావాలంటుంది. అంటే ఇండస్ట్రియల్ లెవెల్లో ఫిషింగ్ని కంట్రోల్ చేయాలి, కానీ స్మాల్ స్కేల్ లెవెల్లో ఎవరైతే ఫిషింగ్ చేసుకొని బతుకుతారో అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాలి. అలాంటి వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు చేసినా సరే వాళ్ళు ఎంత అవసరం అంతే చేస్తారు. కానీ ఇండస్ట్రియలైజేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, వీళ్ళు అవసరానికి మించి ఫిషింగ్ చేసి ఎక్స్పోర్ట్లు చేయొచ్చు, ఏవేవో చేయొచ్చు అని చెప్పి తప్పులు చేస్తారు. సో లార్జ్ స్కేల్ ఫిషింగ్ పైన ఇస్తున్న సబ్సిడీస్ని కట్ చేయాలి, స్మాల్ స్కేల్ ఫిషింగ్కి సబ్సిడీస్ పెంచాలనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. సో దీనివల్ల డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషలీ డెవలపింగ్ కంట్రీస్లో స్మాల్ ఫిషర్స్ ఎక్కువ ఉంటారు, మనకి ఎక్కువ ఉంటారు. డెవలప్డ్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ ఫిషరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అక్కడ తగ్గించాలి, ఇక్కడ పెంచాలనేది ఇండియా యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ఆబ్జెక్టివ్ ఏంటి, సబ్సిడీస్ వల్ల ఓవర్ కెపాసిటీ ఇంకా ఎగ్జాసర్బేట్ అయిపోయి ఓవర్ ఫిషింగ్ అనేది ఇంకా పెరిగి, ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్, అవి ఇంకా పెరిగిపోయి ఓకే మనకి మెరైన్ సస్టైనబిలిటీ దెబ్బతినకుండా చూసుకోవడం అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైం స్మాల్ స్కేల్ ఫిషరీస్ని సపోర్ట్ చేయాలి. అయితే ఇప్పుడు డబ్ల్యూడిఓ దగ్గర రన్ అవుతున్న డ్రాఫ్ట్ ప్రపోజల్ గురించి కన్సర్న్స్ ఏంటి? ప్రపోజల్ ఇంకా ఫైనల్ కాలేదు, డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. దీని మీద కన్సర్న్స్ ఏంటంటే దీంట్లో చాలా లూప్ హోల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాదన. ఏంటది? ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ నాట్ అడిక్వేట్లీ అడ్రసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫిషింగ్ సబ్సిడీస్. ఇండస్ట్రియల్ ఫిషింగ్కి సబ్సిడీలు ఎక్కువ ఇస్తుంది, ఏవి? డెవలప్డ్ కంట్రీస్ ఇస్తున్నాయి. దానివల్ల ఓవర్ ఫిషింగ్, ఓవర్ కెపాసిటీ జరుగుతుంది, దాన్ని మీరు అడ్రస్ చేయట్లేదు. ఎందుకంటే మీరు ఈ అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఆఫ్ లార్జ్ ఫిషింగ్ ఫ్లీట్స్ని మీరు మిటిగేట్ చేయలేకపోవచ్చు, వాటిని కంట్రోల్ చేయడంలో మీరు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం స్మాలర్ సస్టైనబుల్ ఫిషర్స్, మాలాంటి డెవలపింగ్ కంట్రీస్లో, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న స్మాల్ స్కేల్ ఫిషరీస్ పైన మీ రెస్ట్రిక్షన్స్ అనేవి మాకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అనేది ప్రధానంగా ఇండియా అంటోంది. ఏంటంటే మేజర్ ఇష్యూ, దేర్ ఇస్ ఎ క్లాజ్ కాల్డ్ సస్టైనబిలిటీ ఎగ్జంప్షన్ క్లాజ్. జాగ్రత్తగా వినండి, సస్టైనబిలిటీ ఎగ్జంప్షన్ క్లాస్. ఇక్కడ ఆ డబ్ల్యూటీఓ ఏం చేస్తుందంటే రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఎస్, మీరు ఇంతకు మించి చేయకూడదు, అంతకు మించి చేయకూడదు, చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతూ మళ్ళీ ఒక ఎగ్జంప్షన్ క్లాజ్ ఇస్తుంది, మీరు పలానా కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే మీరు చేసుకోవచ్చు అని.
సబ్సిడీస్ ఇవ్వద్దు అని ఒక పక్క చెప్తూనే ఎలాంటి సందర్భంలో ఇవ్వచ్చు అని చెప్పి ఒక క్లాజ్ ఇస్తుంది. దాన్నే సస్టైనబిలిటీ ఎగ్జెంప్షన్ క్లాజ్ అంటాం. ఈ ఎగ్జెంప్షన్ క్లాజ్ ఏం చెప్తుందంటే, ఇట్ పర్మిట్స్ కంట్రీస్ విత్ అడ్వాన్స్డ్ మానిటరింగ్ అండ్ నోటిఫికేషన్ సిస్టమ్స్ టు అవాయిడ్ సబ్సిడీ కట్స్ ఇఫ్ ది డిమాన్స్ట్రేట్ సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్. అని అర్థం ఏంటి, మీరు సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్సే చేస్తున్నాము అని మీరు డెమాన్స్ట్రేట్ చేయగలిగితే, అంటే మీరు డేటా అనేది మాకు చూపించగలిగితే విత్ ప్రూఫ్, అప్పుడు మీరు సబ్సిడీస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, సబ్సిడీ కట్స్ నుంచి మీకు ఎగ్జెంప్షన్స్ ఇస్తాము అని గవర్నమెంట్ అంటుంది, ఎవరు డబ్ల్యూటీఓ అంటుంది. సో దీన్ని ఇండియా క్రిటిసైజ్ చేస్తుంది, ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్లో బెటర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బెటర్ నోటిఫికేషన్ మెకానిజమ్స్ ఉంటాయి, వాళ్ళు ప్రతిదాన్ని ట్రాక్ చేస్తారు. సో ట్రాక్ చేయడం వల్ల వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు నీట్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ డబ్ల్యూటీఓకి వాళ్ళు అడిగిన ఫార్మాట్లో డేటాను ఇస్తారు. ఇచ్చేసి మేమంతా ప్రాపర్గా చేసేస్తున్నామని చెప్పి చూపించేసి వాళ్ళు కంటిన్యూస్గా ఫిషింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే ఇండియా లాంటి దేశాల్లో ప్రాపర్ రిపోర్టింగ్ మెకానిజమ్స్ లేని ప్లేసెస్లో ఏమవుతుందంటే, మనం డేటాని ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేకపోవడం వల్ల మన వల్ల నిజంగానే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ దెబ్బతింటున్నాయేమో అన్న అనుమానాలు వస్తాయి. సో అనుమానాలు వచ్చి ఇండియా పైన విపరీతంగా రెస్ట్రిక్షన్స్ పెట్టేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇస్తున్న ఎగ్జెంప్షన్ క్లాజ్ అనేది డెవలప్డ్ కంట్రీస్కి ఉపయోగపడుతుంది, డెవలపింగ్ కంట్రీస్కి గుదిబండగా మారిపోతుంది. నిజంగా తప్పు చేస్తుంది డెవలప్డ్ కంట్రీస్, వాళ్ళని మనం కంట్రోల్ చేయకుండా డెవలపింగ్ కంట్రీస్ని పనిష్ చేయడానికి ఇలాంటి ఎగ్జెంప్షన్ క్లాజ్లు ఉపయోగపడుతున్నాయి అనేది ఇండియా యొక్క ప్రధానమైన వాదన. ఓకే, చూడండి ఒకసారి, వెల్దీ నేషన్స్కి ఇది ప్రమోట్ చేస్తుంది. సో దీనివల్ల ఎందుకంటే వాళ్ళ దగ్గర సుపీరియర్ మానిటరింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ప్రతిదీ వాళ్ళ డేటాని ప్రాపర్గా మానిటర్ చేసి రిప్రజెంట్ చేయగలుగుతారు. సో దానివల్ల ఇట్ మే అలో దెమ్ టు కంటిన్యూ అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వితౌట్ ఫేసింగ్ ఇంటెండెడ్ రెస్ట్రిక్షన్స్. కానీ పూరర్ కంట్రీస్కి ఇది ఒక డిసడ్వాంటేజ్, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు, మిగిలిన వాటి కావచ్చు, లిమిటెడ్ మానిటరింగ్ రిసోర్సెస్, ఎంత అవుతుందని చెప్పి మానిటర్ చేయడానికి మనకి ఎన్ఎఫ్ రిసోర్సెస్ లేకపోవడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ అవుతుంది. దీనివల్ల మనకి స్ట్రిక్ట్ కండిషన్స్ మన మీద పడి, రైట్, సో సస్టైనబుల్ ఫిషింగ్ జరగకుండా, మనం ఎంత ప్రాపర్గా మనం ఎఫర్ట్స్ పెడుతున్నప్పటికీ కూడా సస్టైనబుల్ ఫిషింగ్ కోసం అది డబ్ల్యూటీఓకి కనిపించదు, ఎందుకంటే వాళ్ళు అడిగిన పద్ధతిలో మనం రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి రూల్స్ పెట్టడం వల్ల చిన్న కంట్రీస్ సఫర్ అవుతాయి, పెద్ద కంట్రీస్కి ప్లస్ అవుతుంది, దీన్ని మరొకసారి ఆలోచించాలని చెప్పి చెప్తుంది. ఇన్యాడిక్వేట్ కోర్ ఇష్యూ అడ్రస్సల్ ద క్లాజ్ డస్ నాట్ ఎఫెక్టివ్లీ అడ్రస్ ఇండస్ట్రియల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ సస్టైనబిలిటీ అండ్ ఇంపోజెస్ మోర్ స్ట్రింజెంట్ కండిషన్స్ ఆన్ స్మాల్ స్కేల్ ఫిషర్స్ పొటెన్షియల్లీ హార్మింగ్ దేర్ లైవ్లీహుడ్స్. ఇక్కడ ఏమవుతుందంటే, ఇందాక నుండి అదే చెప్తున్నాను మీకు, ఇండస్ట్రియల్ ఫిషర్స్ పైన ఎనఫ్ కండిషన్స్ పెట్టట్లేదు, స్మాల్ స్కేల్ ఫిషర్స్ పైన ఎక్కువ కండిషన్స్ పెడుతుంది. దీనివల్ల కోర్ ఇష్యూ అనేది రిజాల్వ్ అవ్వట్లేదు. కోర్ ఇష్యూ ఏంటి, ఈ ఓవర్ ఫిషింగ్ అనేది తగ్గాలి. అది చేస్తుంది ఎవరు, ఇండస్ట్రియల్ ఫిషర్స్. వాళ్ళని కంట్రోల్ చేస్తుందా, చేయట్లేదు. మరి స్మాల్ స్కేల్ ఫిషర్స్ పైన మాత్రం పడిపోతుంది. దీనివల్ల డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం డెవలప్డ్ కంట్రీస్లో మాత్రం సబ్సిడీస్ అది కంటిన్యూస్గా కంటిన్యూ అయ్యి మనకి ఇబ్బందులు అనేవి వస్తున్నాయనేది ఇక్కడ ఉద్దేశం. సో స్మాల్ స్కేల్ ఫిషర్స్ అదే కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దే ఆర్గ్యూ ద డ్రాఫ్ట్ ఇంపోజెస్ సివియర్ కండిషన్స్ ఆన్ దెమ్ వైల్ నాట్ ఎఫెక్టివ్లీ అడ్రస్సింగ్ ఇండస్ట్రియల్ ఓవర్ ఫిషింగ్ ఇష్యూస్. సో దే కాల్ ఫర్ మోర్ ఎఫెక్టివ్ మెజర్స్. సో ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి, అప్పుడే హార్మ్ఫుల్ సబ్సిడీస్ అనేవి తగ్గుతాయి, బెటర్ సపోర్ట్ సస్టైనబుల్ సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ని సపోర్ట్ చేయడానికి ఆస్కారం అనేది లభిస్తుంది. ఓకే, మీరు ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో $35 బిలియన్ ఫండింగ్ సబ్సిడీస్ రూపంలో వెళ్తుంది. ఇందులో $22 బిలియన్ దీనికి అన్సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్కే వెళ్తున్నాయి. ఎక్కడ, డెవలప్డ్ కంట్రీస్లో. ప్రధానంగా సబ్సిడైజ్ చేస్తున్న కంట్రీస్ ఏంటంటే చైనా, యుఎస్, సౌత్ కొరియా, జపాన్. ఈ కంట్రీస్ అన్నీ కూడా విపరీతంగా సబ్సిడైజ్ చేస్తున్నాయి. ఇండియా ఎంత చేస్తుంది, చాలా తక్కువ, $15 పర్ ఫిషర్ ఫ్యామిలీ యాన్యువల్లీ. అంటే ఒక ఫిషర్ ఫ్యామిలీకి యాన్యువల్కి ఇండియా ఇస్తున్న సబ్సిడీ కేవలం $15 మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ సబ్సిడీస్ వెళ్ళిపోతున్నాయి, ఎస్పెషలీ డెవలప్డ్ కంట్రీస్. వాళ్ళు తగ్గించకపోవడం వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాము. ఓకే, వాళ్ళు తగ్గించకపోవడం వల్ల ఓవర్ ఫిషింగ్, ఓవర్ కెపాసిటీ అనే ఇష్యూస్ వస్తున్నాయి. దీనివల్ల తప్పు చెయ్యని డెవలపింగ్ కంట్రీస్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి, ఎందుకంటే స్ట్రింజెంట్ కండిషన్స్ పెడుతున్నారు. దానివల్ల మేము సఫర్ అవుతున్నాము, తప్పు చేస్తున్న వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు. మీరు ఇస్తున్న సస్టైనబిలిటీ ఎగ్జెంప్షన్ క్లాజ్ వాళ్ళకు అనుకూలంగా ఉంది అనేది ఈ ఆర్టికల్ చెప్తోంది. ఇండియన్ ఎకానమీ ఫుల్ నోట్స్ పీడిఎఫ్, నేను స్వయంగా తయారు చేసిన నోట్స్ పీడిఎఫ్ మీకు ₹99 అందుబాటులో ఉంది. అలాగే యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పీడిఎఫ్ మరియు వీడియోస్ అన్నీ కూడా మీకు ₹99కే ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు
కాల్ చేయొచ్చు లేదా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టేక్ కేర్.